ఇవాళ నేను చేయబోయే రెసిపీ బేకడ్ అండ్ గార్లిక్ పొటాటోస్. కొంచెం కొత్తగా ట్రై చేశానండి. ముందుగా నేను ఒక 3 పొటాటోస్ తీసుకొని బాగా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలండి. వీటిని చూడండి, ఇలాగ ఆరబెట్టుకోవాలి. అస్సలు తడి అంటూ ఉండకూడదు. ఇప్పుడు ఈ పొటాటోస్ని ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఫుల్గా కట్ చేయకూడదండి. చూడండి, ఇలా లేయర్స్లా ఉండాలి. నేను కట్ చేస్తాను చూడండి, ఈ విధంగా ఉండాలన్నమాట పొటాటో. మిగతావి కూడా ఇలా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక 5-6 టేబుల్ స్పూన్స్ బటర్ తీసుకున్నానండి. బటర్ తీసుకుని ఇలా మెల్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకుందాం మనం. ఇది పెప్పర్ పౌడర్, ఇది పిజ్జా ఫ్లేక్స్ అండి, ఇది మిక్స్డ్ హెర్బ్స్. ఒక 10 గార్లిక్ క్లోవ్స్ తీసుకొని ఇలా పీసెస్ కట్ చేసుకున్నాను. అలాగే సాల్ట్, ఇవి బటర్లో వేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఈ స్పైసెస్ అన్ని బటర్లో వేసేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. ఇది బాగా మిక్స్ చేసుకోండి. మీ దగ్గర పిజ్జా ఫ్లేక్స్ లేకపోతే స్కిప్ చేయండి, పర్వాలేదు. మిక్స్డ్ హెర్బ్స్ ఉంటే ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మిక్సర్ని పొటాటోస్కి అప్లై చేయాలి. మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్తో అప్లై చేయండి, లేదంటే స్పూన్తో కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి. ఇది తయారవడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుందండి. నాకైతే 35-40 మినిట్స్ పట్టింది. చూడండి, స్పూన్తో కూడా ఇలాగా మిగిలిపోయింది కదా కొంచెం. బ్రష్తో అయితే కుదరట్లేదు నాకు, అందుకే స్పూన్తో స్టఫ్ చేసుకుంటున్నాను గార్లిక్ అంతా. ఇది టేస్ట్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా. నేను ఒక చీజ్ స్లైస్ తీసుకున్నానండి. చీజ్ కూడా పెడదాము అనే ఒక థాట్ వచ్చింది, అందుకని ఒక చిన్న చీజ్ స్లైస్ తీసుకున్నాను. బట్ అది రెడీ అయ్యాక అంత మంచిగా రాలేదు. చీజీ కన్నా మామూలుదే బాగుంది. చూడండి, నేను చీజ్ ఇందులో పెట్టేస్తున్నాను. ఇలాగ అరేంజ్ చేసుకోవాలి చీజు. ఇది రెడీ అయ్యాక నాకు పింకిష్ కలర్లోకి వచ్చిందండి చీజ్ అనేది మెల్ట్ అయ్యి. మేబీ 40 మినిట్స్ పెట్టాం కదా, అందుకే అనుకుంటా. సో ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు బేక్ చేసుకుందాం. ఇలా ఒక బట్టర్ పేపర్ పెట్టేశాను ట్రేలో, బేకింగ్ ట్రేలో ఇలా ప్లేస్ చేసుకున్నాను. అలాగే కొంచెం మిగిలింది కదా, ఇలా పై పైన అప్లై చేసుకుంటున్నాను. ముందుగా ఓవెన్ని 180 డిగ్రీస్ ప్రీహీట్ చేసి పెట్టానండి. ఇప్పుడు ఓవెన్లో పెట్టేసుకుంటున్నాను. సో ఒక 40 మినిట్స్ బేక్ చేశాను నేను. రెడీ అయిపోయిందండి 40 మినిట్స్ తర్వాత. ఇలా వచ్చింది నాకు రిజల్ట్. చీజ్ మటుకు పింకిష్ కలర్లో ఉంది, బట్ టేస్ట్ మటుకు సూపర్గా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.